Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కూటమి సర్కార్ను ప్రజలు ఎందుకు తిడుతున్నారు? పవన్ సార్ జనసేనానిగా ఆయనకు పేరు. ఆయన వెండితెర మీద పవర్ స్టార్, రాజకీయాలలో పవర్ఫుల్ స్టార్. ఆయన కూటమిని కట్టించి ఉప ముఖ్యమంత్రి అయిన చాణక్య రాజకీయం తన సొంతమని నిరూపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు జనసేనకు సముచితమైన స్థానాన్ని టీడీపీ ఇచ్చి గౌరవిస్తోంది. అటువంటిది పవన్ సడన్ గా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తూ తమ సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, బయటకు వస్తే జనాలు మిమ్మల్ని తిడుతున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దాంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. ఇంతకీ పవన్ని ఎందుకు జనాలు తిడుతున్నారు, ఏ విషయం మీద అన్న చర్చ కూడా బయలుదేరింది. ఇక చూస్తే పవన్ పిఠాపురంలో ఆవేశంతో ఈ మాటలు అన్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు. అదే ఆవేశంలో ఆయన హోంమంత్రిని డైరెక్ట్గానే టార్గెట్ చేశారని అంటున్నారు. అయితే అనిత ఏం చేశారని, పవన్ ఆమెను టార్గెట్ చేశారన్నది కూడా అంతా అనుకుంటున్న మాట. పవన్ కామెంట్స్తో టీడీపీ కూటమిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పవన్ ఉన్నట్టుండి ఎందుకు హోంమంత్రిని టార్గెట్ చేశారు అన్నదైతే ఎవరికి అర్థం కావడం లేదని అంటున్నారు. ఇక పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిల్లల మీద మహిళల మీద అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నాయని కూడా కామెంట్స్ చేశారు. సరే, పవన్ ఆవేదనతో ఈ మాటలన్నా ఆయన బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అంతేకాదు, ఈ దేశంలో చట్టాలు న్యాయాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే కొంత టైం కూడా ఇవ్వాలి కదా అని అంటున్నారు. పవన్ ఆవేశంతో ఒక బడుగు వర్గానికి చెందిన మహిళా మంత్రిని అంటే ఎలా అని కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఆమె ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ, కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. అలాంటి ఆమె పోస్టుని తీసుకుంటానని అనడం పట్ల కూడా చర్చ సాగుతోంది అంటున్నారు. నిజానికి పవన్కి లా అండ్ ఆర్డర్ ఏపీలో సాఫీగా సాగడం లేదు అన్న భావన ఉంటే మంత్రివర్గ సమావేశంలో చెప్పవచ్చు కదా అని అంటున్నారు. అంతేకాదు, నేరుగా సీఎం వద్దకు వెళ్ళి కూడా చర్చించవచ్చని అంటున్నారు. అయితే పవన్ టార్గెట్ అనిత కాకపోవచ్చు అన్నది మరో మాటగా ఉంది. ఆయన మనస్సు లోపల ఏదో ఉందని, కానీ బయటకు వచ్చింది వేరు అని కూడా విశ్లేషిస్తున్న వారు ఉన్నారు. కూటమి లోపల ఏదో జరుగుతోందని అనుమానిస్తున్న వారు ఉన్నారు. అయితే ఆవేశంతో వ్యాఖ్యలు చేసి గమ్మున ఉంటే మాత్రం కూటమిలో సయోధ్య దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అని అంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ భారీ విజయం కానీ, ఆయన పార్టీ 21 సీట్లకు 21 గెలుపు కానీ జనసేన బలంతో దక్కినవా అని నేరుగా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. టీడీపీ మద్దతు లేకపోతే పవన్కు జనసేనకు ఈ విజయాలు లభించేవా అని కూడా అంటున్నారు. ఇక హోంమంత్రి పదవి అన్నది కత్తి మీద సాము లాంటిది. ఆ పదవిలో ఎవరు ఉన్నా ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీతో పాటు మారిన కల్చర్, ఇతర అనేక అనర్థాల మూలంగా క్రైమ్ రేటు కొత్త పుంతలు తొక్కుతోంది. అది పవన్ హోంమంత్రి అయినా కూడా తగ్గుతుందా అన్నది చాలామంది వేసే ప్రశ్నగా ఉంది. పవన్ హోంమంత్రి అయినా ఏపీ మొత్తం 5 కోట్ల మంది ప్రజలకు కాపలా ఉండగలరా అని కూడా కామెంట్స్ చేస్తున్న వారు ఉన్నారు. ఇక రేపులు చేసే వాళ్లను కృత్రిమ మేధ సాయంతో ఏమైనా పవన్ కనిపెట్టగలరా అని కూడా అంటున్న వారు ఉన్నారు. తప్పుకు కఠినమైన శిక్షలు ఉండాలి, అవి వేగవంతంగా అమలయ్యేలా చూడాలి. నేరాలు తగ్గుముఖం పట్టడానికి అవే సరైన పరిష్కారమని అంటున్నారు. రేపులు చేసే వారి మీద కఠిన చట్టాలతో భరతం పట్టేలా చర్యలు ఉంటాయి. అంతే తప్ప సొంత ప్రభుత్వం మీద విమర్శలు ఎన్ని చేసినా ఫలితం ఉండదని అంటున్నారు. మహిళా హోంమంత్రి మీద విమర్శలు చేయడం ద్వారా పవన్ పొలిటికల్గా రాంగ్ స్టెప్ వేశారనే అంటున్నారు. అంతేకాదు, కేబినెట్ అంటే సమిష్టి బాధ్యత, అందులో ఒక మంత్రి మరో మంత్రిని విమర్శించడం రాజ్యాంగ విరుద్ధమని కూడా అంటున్నారు. మొత్తానికి ఆవేశంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చకు తావిస్తున్నాయని అంటున్నారు.